చూడడానికి ఎప్పుడో 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 వచ్చారు, మళ్ళీ తిరిగి ఇప్పుడు వస్తున్నారు. నా ఫేవరెట్ జోడి, మీ అందరి ఫేవరెట్ జోడి, లెట్స్ వెల్కమ్ ప్రవీణ్ అండ్ ఫహీమా. అదేందో తెలుసా? ఫస్ట్ ది నేను ముఖం కడుక్కోను. ఎందుకో తెలుసా? ముఖం కడుక్కుంటే పళ్ళు రాలిపోతే మళ్ళీ తెలుసా మీకు ఆ విషయం? సెకండ్ ఏందో తెలుసా? స్నానమే చెయ్య. నేను స్నానం చేసి రుద్దుకున్నాను అనుకో, ఆయన తెల్లగైతే నేను అందుకనే స్నానం చెయ్యట్లే. ఇంకొకటి మూడోది ఏం తెలుసా? నిద్రలో లేచి కబడ్డీ ఆడతాను భయ్యా నేను. నాకు భయం అవుతుంది నా లవర్ ని ఒకవేళ పెళ్లి చేసుకుంటే వాడు నన్ను భరిస్తాడో లేదో. అసలు నా లవర్ ఎలా ఎలా ఉంటాడో తెలుసా? వాడిని చూడాలనుకుంటున్నారా మీరు? అరే దారాయిగా హలో హలో ఎక్స్క్యూజ్ మీ స్మార్ట్ శంకర్. ఇలా ఆర్పేస్తా. దేన్ని? స్కిట్నా? స్కిట్ని కాదు, స్కిట్ని ఆర్పడానికి వచ్చింది ఎవరో తెలుసా? ప్రవీణ్ కుమార్. స్మార్ట్ కి స్మార్ట్ కి ప్రవీణ్. నువ్వు ఇలియానా లెక్క వేసుకొచ్చినవింది, ఇలా పట్టాలి ఏలియన్ లెక్క ఉన్నావు మరి. ఇక్కడ నిలబడ్డది కదా, ఇదే నా లవర్. కానీ దీన్ని ఎందుకు ప్రేమించిన అంటే, మా నాయనమ్మ చచ్చిపోయింది, మా నాయనమ్మని చూడలే, కానీ ఫోటోలో చూసినా మళ్ళీ దీన్నే చూసినా. ఆ బట్టలు చూడేట్టున్నాయి, కొండకాయ వేసుకొని వచ్చినట్టు వేసుకొని వచ్చి. నేను బానే ఉంటా, నేను అందంగా నీకంటే కొంచెం. నువ్వు అందంగా ఉంటావు. ఆ బట్ట, కండ్లు, ఆ నోరు. బట్ట గురించి నువ్వు నేనే మాట్లాడాలి, ఫస్ట్ నీ బట్ట చూసుకో. అలా ఎక్స్క్యూజ్ మీ, నాకన్నా ఇయ్యాలని రేపోలో వస్తాయి, కానీ నీకు మాత్రం నో గ్యారంటీ, ఇప్పటికి రావు. ఎప్పుడు నా బట్ట మీనే చేస్తాడు వీడు. మూడు రోజులు అయితే ప్రేమించుకొని, దీని పేరు తెలియదు ఏది తెలియదు, ఎక్కువ టైం నేను వేస్ట్ చేయలేను. యు నో ఐఎమ్ ది స్మార్ట్ శంకర్. హలో ఎక్స్క్యూజ్ మీ, నీ పేరేం పేరు? నా పేరు ఇడ్లీ. ఇడ్లీయా? ఎవడ నీకు ఆ పేరు పెట్టింది? ఇజ్జత్ లేనోడు. అంటే నేను కదా ఇడ్లీ తెల్లగుంటది కదా, అందుకే ఇడ్లీ అని పెట్టిర్రు. అబ్బా ఎలక తోలు తెచ్చి ఏడేళ్ళు ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు కాదు. ఇడ్లీ అని పేరు పెట్టినంత మాత్రాన నువ్వు తెల్లగ్గావు. మరి నీ పేరేంద్రా? సాంబార్. వింబార్లు ఎత్తకపోయేటోళ్ళు వీడి పేరు సాంబార్ అంట. అసలు ఈ పేరు ఎట్లా పెట్టిరా నీకు? నీలాంటి ఇడ్లీలన్నీ కలిసే సాంబార్లనే కాబట్టి నా పేరు సాంబార్ అని. అయినా మూడు రోజులు అయితే ప్రేమించుకుని, ఎక్కువ టైం నేను వేస్ట్ చేయలేను, దా పెళ్లి చేసుకుంది. ఇసి పాడుగా వినోట్లో మనవాడా, ఒక్కొక్కరు మూడేళ్లు ప్రేమించుకుంటాడు వీడు. మూడేళ్లు ప్రేమిస్తే నువ్వు చచ్చిపోతావు, నీ వయసు ఇప్పుడు పింఛన్ పైసలు వస్తాయి కదా నీకు. ఇప్పుడు ఒంటరి మహిళ పింఛన్ కూడా 2000 వస్తుంది దీనికి, అందుకే నేను ప్రేమించింది. నేను చేసుకోను రా ఇప్పుడు. చేసుకోవా? నాకు తెలిసే నేను మూడు రోజుల కాంచెలు ప్రేమిస్తే ఈ అమ్మాయిలు ఉన్నారే అప్పుడే నో అని ఇస్తావా? బ్రేకప్? బ్రేకప్ కాదు, యాక్చువల్లీ నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి తెలుసు. సిగరెట్, మందు తాగు, అదేదో టీవీలో ఏదో సినిమాకు పోతే నిన్ను వచ్చింది, 2 గాజులు అమ్ముకున్నావు కదా. అంటే నాకు కొన్ని భయాలు ఉన్నాయి. భయాలా? ఏం భయం అంటే నేను దయ్యం ని చూస్తే భయపడతా. పొద్దుగా లేచి అద్దం ఒకటి చూడమన్నాడే నిన్ను మెంటల్ దానా. అద్దం చూడకుండా మానే, దయ్యం కి ఏమేం కాదు. యాక్చువల్లీ నా అలవాట్లు ఏంటంటే పొంగుల అలవాటు. పెళ్ళి అయిపోయింది ఇక తర్వాత. పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది, మన మామూలుగా ఉండదు మన పెళ్లి. పెళ్ళైందన్నా నైట్ అయింది పాడుకున్నా. తాళికటు శుభవేళ ఎలలో కళ్యాణమాల తారారే తారారే రే. కబడి కబడి వాడు వీడు వాసు కంటెంట్ రాడు. ఏ
రోగం పుట్టిందే, ఈ అలవాటు ఉన్నదని చెప్పలేదేమో నాకు. అన్ని అలవాట్లు చెప్పినావు గానీ. లేదండి, నాకు నిద్రలో కబడ్డీ ఆడే అలవాటు ఉందండి. నువ్వు కబడ్డీ ఆడలేదు. రాడు పాడు అది కబడ్డీ ఆడితే ఒక బేత్ ఉంటది, ఒక లైన్ ఉంటది, కబడ్డీ ఆట అంటారు దాన్ని. అంటే నేను నిద్రలో ఆడుతున్నాను కానీ నాకు ఏం ఆడుతున్నాను తెలియట్లేదండి. తెలియట్లేదు, ఆ ప్లేయర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు ఒక్కదానివే ఆడుకుంటాను. గమ్మున వాడుకోండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. నువ్వు నన్ను డిస్టర్బ్ చేసిన అనుకో, నువ్వు ఉన్న ఏంటికి నువ్వు ఎగిరిపోతాయి పండుకో. అమ్మో, నేను ఇప్పుడు పడుకున్నాను అనుకో, మళ్ళా లేచి కబడ్డీ ఆడతా, వీడు పొట్టు పొట్టు తిడతాడు. నేను వండుకొని వండుకోను. పండుకోకు, నేను కూడా వండు. తెల్లారింది తెల్లారింది, లేవు లేవు లేవు. నైట్ మొత్తం విరిగిపోయింది. ఇంత రష్మిక లాంటి అమ్మాయికి రసుకుగడు పడ్డాడేంటి అని నవ్వుకుంటున్నా. బతుకు మొదలారా, ఎప్పటి కుక్కలన్నీ మన ఇంటికి అనేది అయితే పొద్దుగాల లేతే. అయినా అదేంటి, మన ఇంట్లో కుక్క అరవట్లేదు. నువ్వు అర్థం, అది ఎట్లా అర్థదులే, అది అప్పుడే పండుకున్నది. ఏమండి అసలు ఎప్పుడు నన్ను కుక్క కుక్క అని అంటారు? ఏందండి మీరు, కుక్క లేకుండా దాన్ని కుక్క అన్న పోతే బొక్క అంటారా అండి అక్క? మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, మీరు చూసుకొని మాట్లాడండి. నోరుతోడు మాట్లాడతాను. చక్కగా మూసుకొని మీరు కూర్చోండి. పెళ్ళై 2 రోజులైంది, ఒక పిల్లాడు లేడు, ఒక బాబు లేడు. మా అమ్మ అక్కడ ఎప్పుడెప్పుడు పిల్ల పుడుతుందా అని ఉయ్యాల గట్టి ఊపుతుంది, ఇంకా పిల్లగాడు వస్తలేడని. ఎందుకు ఒక స్కూల్ గట్ట మంది 150 మందిని కానీ మొత్తం తోలుదాం వాళ్ళకి. ఎందుకు రా బత్తాను నాయన, నేను బయలపడదావక. నాకు పడుకుందామంటే భయం వేస్తుంది, మళ్ళా ఏమన్నా లేచనో ఏమో అని చెప్పేసి. కానీ నిద్ర వస్తుంది, పడుకుందాం. దూరం పడుకో, ఇవాళ తానంజలే ముఖం గడగలేను. అయినా నేను తానం చేయకుండా ఫ్రెష్ ఉంటా, మీకు తెలియదు. చెండు కొట్టుకుంటే ఎవడైనా ఫ్రెష్గానే ఉంటాడు. ఎంత ముద్దుగా పోతానవే, గుడ్ల గువ నిద్రపోయినట్టు. బతుకు కాలబడ, పనులు దోమలేదు, ముఖం గడగలేదు. ఇది ఇది గబ్బిలం, ఇది ఫస్ట్ రైల్వే స్టేషన్లు వేలాడతాయి కదా షట్లకి. వచ్చింది వాళ్ళక్క. నేను మా అన్నయ్య దగ్గర పోతానా, బ్రేకప్ విడాకులు, బాయ్ బాయ్.